వెరీ గుడ్ తెలుగు తెలుగు చెప్పు తెలుగు మాది కొంచెం చెప్పు ఉన్నా చెప్పు शंभू शंकर हर हर महादेव वन मोर बाहुबली वाटरफॉल चाल पैन पड़ती चाल ब्यूटी वीडियो अंतरपेद बंदरा कोई चूस्ते इकडन कहीं वाटर अंत इंका 10.5 किलोमीटर्स इपड़क मैं वे जस्ट 5.5 किलोमीटर्स एंत सेपे 3 hours 45 मिनट्स मेमिद फास्ट फास्ट ना मेमिद्रम वर्क इंडस्ट्रीज डेली 10,000 steps पक्न मेम मिगे इधर सॉफ्टवेयर एंप्लायीस चाला इनका वाले मेल्लिगे मुझे चाय तागी वाल वेटा चाल फास्ट वस्तु मैं बैक इकड़ व्यू अतिरिपोयिंदी लाइट चिगुरु पड़ते आगत लैंडस्केप अतिरिपोयिनंते इक माटल लेवु दीनिकी पैन चापर तिगत कंटिव आट दीजी का चला कष्ट अंदे इलांट गुर्राल अंदर हयर दी वन सैडा की 4,000 rupees कास्टली उ चाल मंदिर प्रिफर से नड़म अंत का पक्ना गुर्राई विधा डोली कष्ट जर्नी अंत का मेमे फुल एंजा आड़ता बाड़ता केदारनाथ मतम पक् विजिटी चाल एक्सइटिंग इंक 10 kilometers मैं केदारनाथ टेपल चूँ इवं बॉस आनंद वीडियो कनपड़ता आनंदमार विधा गुर्राल नमस्ते अंकल 10 kilometers दूर उवर्जन इलाते शॉर्टकट इलाते इधरन चला लंबा रस्ता अला तिगी पैकी अड़कता इलाते नड़पुर फास्ट अड़क मैं वापस वस्तना इलाने बैलदेना वर्ष पड़ा वाल मैं मल्ल विधा रेन कोई पैन चूँ मत वर्ष पड़ती इपड़े आगे वर्ष सक्सेसफुली रीच्ड हाफ आफ द वे इकड़ केदारनाथ 8 kilometers 16 kilometers उम्मीद स्टार्ट 8 kilometers की 5 hours time पड़ी आड़ू पाड़ू अलसिपोई चमटल कू आनंद अला इंका 8 kilometers इकडी दारी को फ्लाट उठदे विना इलांट वाटरफॉल दग्गु वस्तुंदी इलांट वाटरफॉल चाला उन्नाई मोर 8 kilometers टू गो टाइम इप्पुडु माकु 1 अयिंदी 5 वरकु रीच अय्ये प्लान उंदी 5 वरकु वेल्ते
సన్సెట్ కనిపిస్తుందో చూద్దాము. మనోజ్ ఎలా అనిపిస్తుంది? సూపర్. నితిన్ ఇప్పుడు మా ఊరితో తెలుగు మాట్లాడి సో వినండి, నేను తెలుగులో కానీ తెలుగు వినండి. నితిన్ ఎలా అనిపిస్తుంది దారి? ఇట్ ఈస్ వెరీ గుడ్. తెలుగు తెలుగు చెప్పు. తెలుగు మాది కొంచెం చెప్పు, ఉన్నా చెప్పు. చాలా బాగా ఎక్స్పీరియన్స్, దానికి కొంచెం ఎక్స్పెక్టేషన్కి కొంచెం దూరం. ఎందుకు, ఏం ఎక్స్పెక్ట్ చేసినావు? ఎక్స్పెక్టేషన్ అంటే ఫ్లాట్ రోడ్ కావాలి కదా, ఇప్పుడు కొంచెం ఇలాగిలా స్టిఫ్గా ఉన్నది. ఇలాగిలా ఉంటేనే ఇంతమంది వస్తున్నారు. ఫ్లాట్ రోడ్ ఉంటే ఇండియాలో ఉన్న అందరూ ఇక్కడే ఉంటారు అన్నమాట. ఆప్లో కానేసే తెలుగు తెలుగు మీరు వచ్చినప్పుడే లగేజ్ తక్కువ చేయాలి. మీరు వచ్చినప్పుడే లగేజ్ తక్కువ చేయాలంట, ఒకటి ఎక్స్పీరియన్స్. హిందీ మే బోలో అది కొంచెం బోల్ నాయ్ తో ఆల్ ద రైట్ బోలో అది బోలో టు ఆల్ ద మోటోమాట్స్ ఫ్యామిలీ మెంబర్స్. I'll recommend, specially recommend that all of you at least visit once to Kedarnath. It is a one time lifetime experience, to be honest, because if you think like it is going to be easy, first and foremost it will not be. And if you are going to think that you should come by helicopter, so you can definitely book in advance. So Jai Shambhu. Ghode se aane the? Ghode se aane se bhi dikkat hai thoda sa, chal sakta hai. So adi genuine review of this Kedarnath trek. అందరికంటే స్లోగా నడుస్తుంది వీళ్ళే అనమాట. వీళ్ళ గురించి మేము ఆగి ఆగి నడుస్తున్నాము, లేకపోతే వి ఆర్ ప్రౌడ్ దట్ వి హావ్ కవర్డ్ 8 కిలోమీటర్స్. ఎస్, నార్మల్గా అయితే 3 అవర్స్లో ఆర్ 3.5 అవర్స్లో మేమైతే ఎక్కేస్తుండే 8 కిలోమీటర్స్. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ఇంతకుముందు 8 కిలోమీటర్స్కి పట్టింది 5 అవర్స్ కాదు, 6 అవర్స్. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆగాము లంచ్ గురించి. మేము ట్రిక్ స్టార్ట్ చేసి 7.5 అవర్స్ అయింది, ఇంకా 6.5 కిలోమీటర్స్ వరకు ఉంది. ఇప్పుడు లంచ్ చేసాం మేము. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ కామన్ రేట్స్ ఉన్నాయి. ఆలు పరాట 50 రూపాయలు, అన్నం పప్పు తింటే 120 రూపీస్, మ్యాగీ 50 రూపాయలు, చాయ్ 20, కాఫీ 40. ఇదంతా యూనియన్ లాగా ఉంది, అందరూ సేమ్ రేట్కే పెడుతున్నారు. వాటర్ బాటిల్ అయితే 60 రూపాయలు ఉంది, కాస్ట్ కొంచెం ఎక్కువే. అంతకంటే ఎక్కువ దొరికే ఛాన్స్ అయితే లేదు. ఇంకా చాలా ట్రిక్ చేయాలి. అటుపక్క నుంచి మాకు క్లియర్గా హిమాలయాలు కనబడ్డాయి, ఎండకి ఫుల్ షైన్ అవుతున్నాయి హిమాలయాస్. ఈ పైన చూడండి, ఇంకా అలా అంత పైకి వెళ్ళాలి. ఇప్పుడు క్లియర్ స్కైస్ ఉన్నాయి, తొందరగా కేదార్నాథ్ దగ్గరికి వెళ్తే మంచి వ్యూతో కేదార్నాథ్ టెంపుల్ని చూడొచ్చు. పైన చాపర్స్ వెళ్తూ ఉన్నాయి, కలిసిపోతున్నాం బాగానే. లేట్ అయ్యే కొద్దీ జనాలు కూడా ఎక్కువైపోతున్నారు. సి అక్కడి నుంచి రావాలి ఎక్కుకుంటూ. ఎలా అలా ఎక్కుతున్నామో అలా అలా మా పులుసు గారిపోతుంది. హిమాలయాస్ మళ్ళీ వర్షం మొదలైంది కాబట్టి మొత్తం మేఘాలతో కమ్మేశాయి, లేకపోతే చాలా బ్యూటిఫుల్ కనబడుతుంది. ఇక్కడంతా ఇక్కడ నుంచి మనకి స్టేట్ మొదలైపోయి ఇక్కడంతే అలసిపోయిన వాళ్ళు ఉండిపోవచ్చు అనమాట. అలా తిరిగి పైకి వెళ్ళి ఆ కొండ దాటితేనే మనకి కేదార్నాథ్ టెంపుల్ ఉంది. ఇక్కడ నుంచి ఇంకా 6 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఆ పైన కనబడేది బేస్ క్యాంప్ అనమాట. సో ఇది సంగతి. వర్షం పడగానే మేము మళ్ళీ ఈ కవర్ వేసుకుంటున్నాము. మా వాళ్ళు ఇద్దరు మాత్రం తప్పడిపోయారు, వెనకాల ఎక్కడో ఉన్నారు, మేము వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. కేదార్నాథ్లో వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయిన ఆనవాళ్ళు ఇదంతా కనబడుతుంది కదా, ఈ కొండ చెరలంతా ఆ వరద నీటితో కొట్టుకెళ్ళిపోయి అక్కడి నుంచి కనబడుతుంది కదా మీకు, అక్కడ మట్టి కుప్పల దగ్గర నుంచి ఈ విధంగా మనకి వాటర్ ఈ లెవెల్లో వచ్చాయి. ఈ లెవెల్లో వచ్చి మొత్తం మనకి కేదార్నాథ్ కొట్టుకెళ్ళుండే. సో ఇదే అప్పటి ఆనవాళ్ళు, ఇప్పటి కూడా మనకి అక్కడ మొక్కలు మొలవలేదు. We'll be right back.
ఐదు నిమిషాల్లో కంప్లీట్గా వెదర్ మారిపోయింది. ఫాగ్ మొత్తం ఇలా పైకి కొట్టుకుంటూ వచ్చింది. చూడండి, ఇంకో 5 కిలోమీటర్ దూరం ఉంది, మొత్తం ఫాగ్తో కవర్ అయిపోయింది. అగైన్ ఫీల్స్ అమేజింగ్. ఎక్కుతున్నప్పుడేమో ఫుల్ చెమటలు వస్తున్నాయి, ఆగితే చలిస్తుంది, ఆ విధంగా ఉంది. ఇక్కడ పైన చాపర్స్ వెళ్తూ ఉన్నాయి. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరు లైఫ్లో ఒకసారి చేయండి, అబ్బా చేయండి అంతే. వ్యూ అయితే అదిరిపోయింది. ఇక్కడ మనం హిమాలయ చూడొచ్చు. ఇంకా కొంచెం దూరంలో మనం కేదార్నాథ్ రీచ్ అవ్వబోతున్నాము. మధ్యలో షార్ట్కట్స్ ఉన్నాయి చూడండి, ఈ విధంగా కొట్టుకుని వెళ్ళిపోవచ్చు కింది వరకు, లేకపోతే అలా 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 తిరిగి ఇక్కడ రావాలి. మేమైతే షార్ట్కట్ ప్రిఫర్ చేసాము. మిగతా మా ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మాత్రం స్లోగా వస్తున్నారు, మాకు దరిదాపులో కనబడట్లేదు. పైకి వెళ్ళి వెయిట్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. సో హియర్ కమ్స్ కేదార్నాథ్ హిమాలయాస్. దగ్గరికి వెళ్ళి ఇంకా క్లోజ్గా చూపిస్తా. ఇంకా 4 కిలోమీటర్లు ఉంది, కనబడుతుంది ఆ ట్రెక్ మీకు. అలా దాటి వెళ్ళాలి. అది దాటగానే మనకి కేదార్నాథ్ టెంపుల్ ఉంటుంది. అప్పుడు కేదార్నాథ్ వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయిన భూభాగం అంతా ఇది చూడండి, ఎంత హైట్ వరకు వెళ్ళే వాటర్. ఇప్పుడు నది ప్రవహిస్తూ ఉంది. అప్పుడు ఇదంతా కింద వరకు ఉంది ఈ భాగం, కనబడుతుంది కదా. ఈ భాగం అంతా కేదార్నాథ్ వరదల్లో కొట్టుకుపోయి దగ్గరలోని హిమాలయాలు. ఎంత నడుస్తున్నా తరగట్లేదు. ఇలాంటి కొన్ని షార్ట్కట్స్ ఉన్నాయి, మేము వాటిని పట్టుకొని కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్నాము. చిగడేలోపు కేదార్నాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అట్లీస్ట్ బయట నుంచి అయినా దర్శించుకోవాలని చెప్పి 8 o'clock టెంపుల్ బంద్ అయిపోతుంది. 3 to 5 అనేది ఆర్తి టైము, ఆ టైంలో గుడిని బంద్ చేస్తారంట. దిగేవాళ్ళు చాలా ఎక్కువ వస్తున్నారు, ఎక్కేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది ఆఫ్ సీజన్ అంటున్నారు కానీ ఇప్పుడే ఇంత రష్ ఉంది. ఇంకా మే జూన్లో ఎలా ఉంటుందో ఏమో. శంభో శంకర హర హర మహాదేవ్. మనము ఎట్ లాస్ట్ కేదార్నాథ్ మందిరానికి చేరుకున్నాము. మేము ఇక్కడ చేరేసరికి టైం మాకు 8:30 అయింది. 16 కిలోమీటర్లు మాకు పట్టిన టైము 13 గంటల 10 నిమిషాలు. కంప్లీట్గా వాక్ చేసుకొని వచ్చాము. జస్ట్ ఇమాజిన్, 16 కిలోమీటర్లు 13 గంటల 10 నిమిషాలు అదనమాట. మేము వచ్చిన తర్వాత గంటన్నరకి మిగతా ఇద్దరు బ్యాచ్ వచ్చారు. సో ఆ విధంగా ఉంది. అయితే నేను మీకు రేపటి వీడియోలో మా దర్శనం అయిపోయిన తర్వాత జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అంటే ఈ ట్రెక్ ఎవరు చేయొచ్చు అండ్ ఇక్కడికి రావడానికి ట్రావెల్ మోడ్స్ ఏమున్నాయి,
దాని కాస్ట్ ఎంత ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ కట్గా రేపు దర్శనం అయ్యాక ఇక్కడ కూర్చొని చెప్తాను. ఎందుకంటే మీతో చాలా నేను చాలా షేర్ చేసుకోవాలి ఈ యొక్క ట్రెక్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే చలి చాలా బీభత్సంగా ఉంది, రూమ్లో అయితే గదగద అనిపిస్తుంది, నీళ్ళని ముట్టుకోలేకపోయాము. డిన్నర్ చేసి మళ్ళీ వచ్చే టెంపుల్ దగ్గరికి ఒక్కసారి టెంపుల్ చుట్టూ అలా తిరుగుద్దామని చెప్పి, ఎందుకంటే పొద్దున్న రష్ ఉండొచ్చు, ఎలా ఉండో తెలీదు, వర్షం కూడా పడుతుంది, ఇప్పుడు లైట్ విజిల్ అవుతుంది, పొద్దున్న వర్షం పడితే మళ్ళీ ఇక్కడ అంతా మబ్బులు ఉంటాయి. ఒకసారి ప్రశాంతంగా దేవుడు ముందుకు టైం స్పెండ్ చేద్దామని చెప్పి వచ్చాను ఇప్పుడైతే నేను. సో ఇది మన కేదార్నాథ్ మందిరం, వన్ ఆఫ్ మై డ్రీమ్ కమ్ ట్రూ. ఒక జ్యోతిర్లింగాన్ని ఇంత దూరం వచ్చి ఈ విధంగా కష్టపడి ట్రెక్ చేసి దర్శించుకుంటున్నా, చాలా హ్యాపీగా ఉంది. వెనుకనే గుడి వెనుకనే మనకి హిమాలయాస్ ఉన్నాయి, పైన ఫుల్ మంచి కూడా ఉంది, ఇంతకుముందు చూపించాను కదా, ఇక్కడ చూపిస్తాను చూడండి జస్ట్ మీకు ఒక రౌండ్. రేపు మార్నింగ్ క్లియర్ చూపిస్తాను, రేపు ఎండ్ వస్తే చాలా బాగుంటుంది, వర్షం పడితే తెలియదు ఎలా ఉంటుందో, అందుకే కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దామని వచ్చాను. ఈ ట్రెక్ అనుభవం మీరు కూడా ఫీల్ అవ్వాలని చెప్పి నేను ప్రశాంతంగా చాలా ఎక్కువసేపు ట్రెక్ చేస్తూ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి, ఎందుకంటే అందరూ ఇంత దూరం వచ్చి ఈ విధంగా ట్రెక్ చేసి కేదార్నాథ్ని దర్శించుకోలేరు అన్నమాట. సో నా ద్వారా మీరు కూడా దర్శించుకుంటారని చెప్పి ఈ యొక్క ప్రయత్నము. సో రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము, ఇక్కడితో వీడియో నేను చేస్తున్నా. జై శంభో శివశంకర హర హర మహాదేవ్, జై హింద్.